ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జయ శ్రీనివాసాయ నమః. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో, అలాగే కోరుకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, మరి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి సునకానందం పొందడం జరిగింది. మరి ఆ రోజున మేమంతా కూడా ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఇలాగే దీపాలు వెలిగించి ఆయన మేమందరం కూడా వేడుకుండి మా చంద్రబాబు నాయుడు గారు తొందరగా రిలీజ్ అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారి మీద పడిన అపనిందలు తొలగిపోవాలి, ఆయన మంచు ముచ్చులాగా కడిగిన ముచ్చులాగా బయటికి రావాలనేసి మేమందరం ఇక్కడ వేడుకోవడం జరిగింది. ఆ రోజున బ్రాహ్మణి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మేము ఏమైతే కోరుకున్నామో అలాగే ఖచ్చితంగా కడిగిన ముచ్చులాగా బయటకు వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి సునకానందం ఈ రోజున ఏమైందో మీ అందరికీ తెలుసు. అదే కాకుండా ఈ రోజున కూటమి విజయం అమోఘం, కనీమిన్ని విరగని ఏ రాష్ట్రంలోనూ కానీ ఏ దేశంలోనూ కూడా లేని విధంగా ఈ రోజున కూటమి విజయం సాధించింది. మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజున వై కాంగ్రెస్ పార్టీ పైన అయిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష హోదా లేకుండా చెయ్యాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు. అదే భగవంతుడు తిరిగి ఆయనకే ఇచ్చాడు, అది అంటే రిటర్న్ గిఫ్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఆ స్వామి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారు పుష్కలంగా ఉండాలని, ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఆ దీపాల్లాగే రాష్ట్ర ప్రజల బతుకులు వెలగాలని మరి ఈ సందర్భంగా ఆ దేవుని కోరుకుని ఆ మొక్కు తీర్చుకుంటాం జరిగిందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. కోరుకొండ గ్రామంలో మరి ఈ రోజున కూటమి యొక్క భక్త బృందం, కూటమి అభిమాన సంఘాలు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినందువల్ల నిరసన తెలియజేస్తూ మరి దీపారాధన ఘంటా కార్యక్రమం తలపెట్టి ఉన్నారు. అదేవిధంగా మరి ఇవాళ వరకు కూడా ఇలా కొనసాగుతున్నది వెంకటేశ్వర గుడి దగ్గర ఆలయ కమిటీ వారు
ఒక కూటమి కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. జై కూటమి, జై జై కూటమి.